మన దేశంలో జనాలు స్వామీజులను ఎక్కువగా ఆదరిస్తారు, దేవుడికి పతురూపంలో చూడడం జరుగుతుంది. ఇక ఈ బాబాలు మనల్ని ఆశీర్వదించిన చేతులతోనే ఎన్నో నేరాలు పాపాలు చేస్తారు. ఇలా బాబాలు చేసిన నేరాలను వారి నిజ స్వరూపాల గురించి చూపించిన వెబ్ సిరీసే అస్త్రం. ఇక ఈ వెబ్ సిరీస్ దీనికి సంబంధించిన పార్ట్ 1, 2లు కూడా ఉంటాయి. ఇది పార్ట్ 2 ఈరోజు వచ్చేసింది. పార్ట్ 1, 2లు చూస్తే మాత్రమే ఈ పార్ట్ 3 అనేది అర్థం అవ్వడం జరుగుతుంది. సో ఈ సిరీస్ చూడాలంటే ముందుగా మీరు తప్పకుండా మిగిలిన ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కూడా చూడాల్సిందే. ఇక ఈ సిరీస్ ప్రస్తుతం ఎంఎక్స్ ప్లేయర్లోనే అందుబాటులో ఉన్నాయి, తెలుగులో కూడా. ఇక ఈ సిరీస్ పార్ట్ 1 చాలా బాగుంటుంది, పార్ట్ 2 మాత్రం కాస్త డల్గా ఉంటుంది. కానీ ఇక ఈ థర్డ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సిరీస్ డ్రామా థ్రిల్లర్గా ఉంటుంది. ఈ సిరీస్లో బాబాగా చేసిన వ్యక్తే బేబీ డోయల్ కాగా, దర్శన్, అనుప్రియ మొదలైన వారు ప్రధాన పాత్రలు పోషించడం జరుగుతుంది. ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలోకెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసేయండి. అందులోకి వెళ్తే మన బాబా పోయిన పాటలో కొంతమందికి అన్యాయం చేస్తాడు. అయితే ఈ పాటలో ఈ బాబాకు కొంతమంది ఎదురు తిరుగుతారు, శత్రువులుగా కూడా మారిపోతారు. ఇక తనను తను రక్షించుకోవడానికి మన ఈ బాబా పాలిటిక్స్ సపోర్ట్గా చాలామంది నాయకులను తన డబ్బు ఇచ్చి తన ఆధీనంలో ఉంచుకుంటాడు. ఇలా ఈ బాబా తన ఆశ్రమంలో అనేక నేరాలు అక్రమాలు చేస్తూ తనే దేవుడిగా ప్రకటించుకుంటాడు. ఇక అందరూ తినే దేవుడు నమ్మే విధంగా చేస్తాడు. ఇలా ఈ బాబా ఉండగా కొంతమంది ఈ బాబాను చంపడానికి ప్లాన్స్ కూడా చేస్తారు. మరికొంతమంది ఈ బాబా చేసే అక్రమాలను నేరాలను బయట పెట్టడానికి తన నేరాల గురించి తెలుసుకోవడానికి సమాచారం సేకరిస్తూ ఉంటారు. ఇక చివరికి ఈ బాబాకి వీరు చేసే పనుల వల్ల ఎలాంటి సమస్యలు వచ్చి పడతాయి, ఈ బాబాను ఎందుకు చంపాలని అనుకుంటున్నారు, ఈ బాబా చివరికి తనను తను ఎలా రక్షించుకుంటాడు అని తెలియాలంటే ఈ సిరీస్ను మీరు తప్పకుండా చూడాల్సిందే. ఇక ఈ సిరీస్ అయితే మొదట్లో కాస్త ఇంట్రెస్టింగ్గా రన్ అవుతూ మధ్యలోకి వచ్చేసరికి కాస్త లాగదీసినట్టుగా ఉండి లాస్ట్లో ఎండింగ్లో సస్పెన్స్ ఇంట్రెస్టింగ్గా ఈ సిరీస్ ముగించడం జరుగుతుంది. ఈ సిరీస్లో ముఖ్యంగా ఈ బాబా తను చేసే నేరాలు బయట పెట్టడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నాలు అంటే వారు చేసే పనుల గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఈ సిరీస్లో మాత్రం చూపించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అంటే ఒక అమ్మాయి ఉంటుంది, ఈ అమ్మాయి కూడా ఈ బాబాను చంపడానికి కొన్ని ప్లాన్స్ కూడా వేస్తాయి. ఈ అమ్మాయి సంబంధించిన కొన్ని సీన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయినప్పుడు చాలా కాస్త ఎమోషనల్గా కూడా రన్ అవ్వడం జరుగుతుంది. ఇక ఈ సిరీస్ మాత్రం ఓవరాల్గా యావరేజ్గా ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే ఈ సిరీస్ను చూసేయండి. ఇక ఈ సిరీస్లో పార్ట్ 1 బాగుంటుంది, పార్ట్ 2 మాత్రం బాగోదు. ఈ పార్ట్ 3 మాత్రం పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. ఒక్కసారి అయితే ఈ సిరీస్ను చూసేయండి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.